వెల్కమ్ బ్యాక్ టు బిగ్ టాపిక్. మోస్ట్ కాంట్రవర్షియల్ మూవీగా ఇప్పుడు యూట్యూబ్లో సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తున్న లక్ష్మీస్ ఎన్టీఆర్ మూవీ దర్శకుడి గురించి అందరికీ తెలుసు. మరి ప్రొడ్యూసర్ ఎవరు తదితర వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. సార్, ఇప్పటివరకు అందరికీ తెలిసిన ఒక యాంగిల్ ఏంటంటే రామ్ గోపాల్ వర్మ ఎన్టీఆర్ బయోపిక్ తీయబోతున్నాడని. అసలు ప్రొడ్యూసర్ ఎవరు? ఇంత సాహసోపేతమైన నిర్ణయం తీసుకొని దానికి ప్రొడ్యూసర్ ప్రొడ్యూసింగ్ చేస్తున్నారంటే అతను ఎవరో తెలుసుకోవాలని మాకు కూడా ఉంది. అయితే లక్ష్మీస్ ఎన్టీఆర్ అనేటువంటి టైటిల్లో తోటి తెరకెత్తిస్తున్న సినిమా ఏదైతే ఉందో దీన్ని రాకేష్ రెడ్డి అనేటువంటి ఆయన సినిమా తీస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి. అంతేకాకుండా రామ్ గోపాల్ వర్మతో కలిపి బయట రీసెర్చ్ కోసం కూడా ఆయన కొన్ని ప్రాంతాలని అది సందర్శిస్తున్నప్పుడు ఆయన ఎవరనేటువంటి వివరాలు కూడా బయటకు రావడం జరిగింది. ఆసక్తికరమైన విషయం ఏంటంటే కనుక ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక నాయకుడిగా కూడా ఉంటున్నాడు. ఒక ప్రాంతానికి, చిత్తూరు ప్రాంతానికి చెందినటువంటి ఒక నాయకుడిగా కూడా ఉండడం జరుగుతుంది. అయితే ఇదంతా కూడా ఒక కోయిన్సైడ్ మాత్రమే. ఆయనకి పార్టీకి ఉండేటువంటి సంబంధాలు వేరు, ఆయన నిర్మాతగా ఈ సినిమా తీయడం వేరు అనేటువంటి మాటని రామ్ గోపాల్ వర్మ కానీ లేదా ఇతరులు కానీ చెప్తున్నప్పటికీ కూడా ఈ యొక్క స్టింజ్ ఏదైతే ఉందో ఆ స్టింజ్ కూడా ఒక బలమైనటువంటి అంశం కింద నిలబడుతుంది. అంటే ఆయన ఏ పార్టీలో, అంటే లక్ష్మీపార్వతి గారు కూడా అదే పార్టీలో ఉండడం, సెంట్రల్ గవర్నమెంట్ కమిటీ సభ్యురాలుగా ఆవిడ ఉండడం, మొన్న జరిగినటువంటి మీటింగ్లో కూడా మొదటి వరుసలో ఆవిడ కూర్చున్న ఫోటో అనేటువంటిది ఆసక్తికరంగా నెటిజన్లు చూడడం అనేటువంటిది జరిగింది. ఈ తర్వాత ఆ సమయంలోనే అదే పార్టీకి చెందినటువంటి ఒక నాయకుడు ఒక ప్రొడ్యూసర్గా ఉన్నటువంటి సినిమా కావడంతో సహజంగానే ఈ సినిమా మీద ఆసక్తి అనేటువంటిది గట్టిగా నెలకొంది. అయితే ఆయన చెబుతుండడం, అంటే దర్శకుడు ఎంత గట్టిగా ఉన్నాడు అనేటువంటి విషయంతో పాటుగా నిర్మాత కూడా అంతే స్టబ్బన్గా ఈ విషయంలో ఉండడం, ఈ సినిమా మేము ఎలాగైనా సరే తీస్తాము, ఇది మాకు ఫేవరెట్ సబ్జెక్ట్ అనేటువంటి విషయాన్ని చాలా గట్టిగా చెబుతున్నారు. సో దీన్ని బట్టి చూసినట్లయితే కనుక దర్శక నిర్మాత ఇద్దరు ముందుకు వెళ్ళాలని డిసైడ్ అయ్యన్నారని మనకి అర్థమవుతుంది. అయితే రాకేష్ రెడ్డి అనే వ్యక్తి వైఎస్ఆర్సీపీలో కూడా క్రియాశీలకంగా వ్యవహరించే వ్యక్తి. అయితే ఈ సినిమా మీద టీడీపీ వర్గాల విమర్శ ఏంటంటారు? ఇదిగే ఈ పాయింట్ని బేస్ చేసుకుని తెలుగుదేశం పార్టీ విమర్శలు చేస్తుంది. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఒక నాయకుడు నిర్మాతగా ఈ సినిమా తీస్తున్నారు. సినిమా టైటిల్లోనే లక్ష్మీస్ ఎన్టీఆర్ అని ఉంది, అంటే లక్ష్మీ పార్వతి దృక్కోణంలో ఎన్టీ రామారావు గారు. రామ్ గోపాల్ వర్మ కూడా ఈ సినిమా ఎలా ఉండబోతుందనే చెప్తున్నారు. ఆయన జీవితం చర్మాంకంలో జరిగినటువంటి కొన్ని సంఘటనల సన్నివేశాల సమాహారం అని చెప్తున్నారు. ఆ సమయంలో కంటతడి పెట్టుకున్నాను నేను అవి తెలుసుకుని అని కూడా చెప్తున్నారు. అంటే ఆ ట్రాజెడీ కోణం ఏదైతే ఉందో ఆ కోణాన్ని స్పృశిస్తూ పూర్తిగా దానికే పరిమితమైనటువంటి సినిమాగా చెప్తున్నారు. వాస్తవానికి తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారిని వ్యవస్థాపకుడిగా, వ్యవస్థాపక అధ్యక్షుడిగా దాదాపుగా ఆరాధిస్తూ ఉంటుంది. ఆయన తోటే ఆ పార్టీ ఏర్పడింది కాబట్టి ఆయన బాల్యం గురించి బాగా చెప్తుంది, గుడివాడ లైఫ్ గురించి బాగా చెప్తుంది, చెన్నై జీవితం గురించి చెప్తుంది, హైదరాబాద్లో ఉండేటువంటి సినిమా జీవితం గురించి చెప్తుంది. లేనట్లయితే రాజకీయ నాయకుడిగా, కాకలు తీరినటువంటి నాయకుడిగా, ప్రజానాయకుడిగా ఆయన చేసినటువంటి మంచి పనులు పదే పదే గుర్తు చేస్తూ ఉంటుంది. తెలుగుదేశం పార్టీ ఫేస్బుక్ పేజీని కూడా చూసుకున్నట్లయితే మొట్టమొదటి పోస్ట్ ఎప్పుడు కూడా ఎన్టీ రామారావు గారు పోస్ట్ ఉండడం అనేటువంటిది మనం చూస్తూ ఉంటాం. అంటే ఆయన ప్రాతస్మరణీయుడు, చిరస్మరణీయుడు అనేటువంటి భావనతోటి తెలుగుదేశం పార్టీ ఉంది. ఈ రోజున ఏ పార్టీ కార్యక్రమం చేపట్టినా పార్టీ కార్యక్రమం అగ్రనేతలందరూ కూడా మొట్టమొదటి చేసే పని ఆయన విగ్రహానికి పూలదండ వేసి ఆయన సంస్మరించుకున్న తర్వాతే పార్టీ కార్యక్రమాలు, పార్టీ కార్యకలాపాలు నెరవేర్చేస్తూ ఉంటారు. కానీ ఆ ఎన్టీ రామారావు గారి జీవితంలో చివరి దశలో జరిగినటువంటి ఆ 2-3 ఇయర్స్ పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వాటిని పెద్దగా టచ్ చేయకూడదు అనేటువంటిది తెలుగుదేశం పార్టీ యొక్క భావనలో మనకు కనిపిస్తూ ఉంటుంది. దాని గురించి పెద్ద ఎక్కువగా ఎక్కడా కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు చర్చించడానికి ఇష్టపడరు. అటువంటి పార్ట్ ఏదైతే ఉందో దాని మీద మాత్రమే సినిమా తీస్తాను పూర్తిగా ఆ భావనతో ఈ దర్శక నిర్మాతలు వెళ్తుండడం అనేటువంటిది ఏదైతే ఉందో దాని మీద తెలుగుదేశం వర్గీయులకి కోపం వస్తుంది. అంటే ఏ విషయంలో వీళ్ళు పట్టుదలగా ఉన్నారంటారు తెలుగుదేశం నాయకులు? అయితే మీరు సినిమా తీయడానికి మీకు స్వేచ్ఛ ఉంది, ఆ స్వేచ్ఛను మేము గౌరవిస్తాం. కానీ ఎన్టీ రామారావు గారి జీవితం చాలా ఉంది, మనం ఇందాక అనుకున్నట్లుగా ఈ చాలా అంశాలన్నింటినీ కూడా స్పృశించండి, వాటిలన్నింటినీ కలిపి సమగ్రమైనటువంటి సినిమాగా మీరు తీయండి. అంతేగాని చివరిలో జరిగినటువంటి కొన్ని తొల్లిపాట్లు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించింది మాత్రమే సినిమా తీస్తానంటే అది పద్ధతి కాదు అని చెప్పేసి అని అంటూనే సోమిరెడ్డి, చంద్రమోహన్ రెడ్డి గారు ఇలాంటి సీనియర్ నాయకులు, తెలుగుదేశం పార్టీ పాలిట్ బ్యూరో సభ్యులు, అంటే పాలిట్ బ్యూరో అంటే తెలుగుదేశం పార్టీ యొక్క విధి విధానాలని, సిద్ధాంత పరిస్థితులని నిర్ధారణ చేసేటువంటి కమిటీ, అందులో ఆయన సభ్యుడిగా ఉన్నాడు చాలా కాలం పాటు. ఆయన స్పోక్స్ పర్సన్, మేము జర్నలిస్టులుగా ఉన్నప్పుడు ఆయన ఇన్ఫర్మేషన్ మినిస్టర్గా ఉండి క్యాబినెట్ ఏం చెప్పింది, ఏం జరిగింది అనేటువంటిది అన్నింటిని కూడా ప్రెస్కి ఆయన రిలీజ్ చేసేటువంటి మంత్రిగా కూడా వ్యవహరించారు. ఇప్పుడు ప్రభుత్వంలో కూడా ఆయన వ్యవసాయ మంత్రిగా, అంటే కీలకమైనటువంటి పోర్ట్ఫోలియోని ఆయన చూస్తున్నారు.
ఆయన కామెంట్ చేయడం జరిగింది. ఇటువంటి సినిమాని తీసేయాలన్నట్లయితే కనుక జాగ్రత్తగా తీయాలనేటువంటి సూచనని కొంచెం గట్టిగా ఆయన ఇవ్వడం కూడా జరిగింది. అందుచేత పార్టీ, తెలుగుదేశం పార్టీ ఆ చివరి పార్ట్ ఏదైతే ఉందో ఆ కోణాన్ని పెద్దగా స్పృశించకుండా తెలుగుదేశం యొక్క ఎన్టీ రామారావు గారి యొక్క మొత్తం జీవితాన్ని కావాలంటే సినిమా తీయండి అనేటువంటి భావాన్ని వ్యక్తపరుస్తున్నటువంటి పరిస్థితి నెలకొంటుంది. అయితే ఇప్పుడు స్పెషల్గా మనము ఎన్టీఆర్ మూవీతో పాటు రామ్ గోపాల్ వర్మ తీసే డైరెక్షన్ మీద కూడా మనం చర్చిస్తున్నాం. అయితే ఆయన ఏ సినిమా తీసినా, అంటే బెజవాడ రాజకీయం తీసినా, రక్త చరిత్ర 1, రక్త చరిత్ర 2 చూసాం, అయితే అక్కడున్న పాలిటిక్స్ని బేస్ చేసుకొని జరిగిన యథార్థ సంఘటన అని కూడా చెప్పారు, కొన్నిట్లో కల్పితాలు కల్పించారు. అయితే సూర్యని కానీ, మద్దల చెరువు సూర్యని కానీ, అలాగే పరిటాల రవీన్ కానీ ఏ ఎపిసోడ్లో ఫస్ట్ పార్ట్లో సెకండ్ పార్ట్లో హీరోలుగానే చూపించాడు, కొన్ని మైనస్ పాయింట్స్ చూపించాడు వాళ్ళ ఇద్దరి మధ్య ఉన్న కాంట్రవర్సీ. అంటే ఇది కూడా ఎన్టీఆర్ది కూడా హీరోయిజం కూడా ఉంటుంది, ఎట్ ద సేమ్ టైం ఆయన బ్యాక్లాగ్స్ కూడా ఉంటాయనుకోవచ్చు అంటారా? అయితే ఈయన ఎందుకంటే మొదటి నుంచి కూడా రామ్ గోపాల్ వర్మ అసలు సినిమాల్లోకి వచ్చిన ఫస్ట్ సినిమాని చూసుకున్నట్లయితే శివ అనేటువంటి సినిమాతో ఆయన వచ్చారు, చాలా పెద్ద సంచలనం అయింది. అసలు ఆ శివ అనే సినిమాయే బెజవాడ రాజకీయాలు, బెజవాడ రౌడీజాన్ని బేస్ చేసుకుని తీసినటువంటి సినిమా అనేటువంటిది ఆ సినిమా చూడగానే అందరికీ అర్థమైపోయింది. ఇక అక్కడి నుంచి కూడా ఆయన తీసిన చాలా సినిమాల్లో ఇలాంటి వాస్తవిక ఘటనల ఆధారంగా తీసిన సినిమాలే ఎక్కువ పాపులారిటీని తీసుకొచ్చాయి, కాబట్టి దాని ఆధారంగానే ఆయన ముందుకు వెళ్ళడం జరిగింది. సో కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎన్టీ రామారావు గారి జీవితంలో జరిగినటువంటి అన్ని అంశాల్లోనూ కూడా ఏ రకమైన కలర్ ఇవ్వబోతున్నారు, దానికి ఏ రకమైన లుక్ ఇవ్వబోతున్నారు అనేటువంటి దగ్గరే చాలా కాంట్రవర్సీ నడుస్తుంది. తాజాగా కూడా సినిమా వర్గీయులు కూడా ఆయన కొంతమంది గట్టిగా వ్యతిరేకిస్తూ హెచ్చరికలు కూడా చేయడం జరిగింది. ఎన్టీ రామారావు గారి పేరుతో వ్యాపారం చేస్తానంటే మాత్రం అది కరెక్ట్ కాదు అంటూ కొంతమంది హీరోయిన్లు చెప్పడం, కాదు ఈ మీరు సినిమా తీస్తానంటే దాంట్లో క్యారెక్టర్ చేయడానికి నేను రెడీ అంటూ కొంతమంది ఆర్టిస్టులు ఆఫర్ అవ్వడం ఇట్లా జరుగుతుంది. అంటే దీన్ని బట్టి చూసినట్లయితే కనుక సినిమా రంగంలో కూడా ఇది రెండు రకాలైనటువంటి పోలరైజేషన్కి దారితీస్తుందని మనం అనుకోవచ్చు. అదే సమయంలో సీనియర్ ఆర్టిస్టులు ఎక్కువ మంది దీంట్లో నటించేటువంటి పరిస్థితి ఉండదని మాత్రం మనం ఖచ్చితంగా చెప్పచ్చు. దానికి రకరకాల కారణాలు ఉంటాయి మనకి, కానీ సినిమా రంగంలో సీనియర్లు అనేక మంది సీనియర్లు ముందుకు వచ్చి ఇందులో క్యారెక్టర్స్ తీసుకుంటారని ముందుకు రావడానికి మాత్రం సాహసించకపోవచ్చు. అందుచేత ఒకరిద్దరు సీనియర్ ఆర్టిస్టులను పెట్టుకుని మిగిలిన వాళ్ళు తక్కువ మిగిలిన వాళ్ళు మధ్యస్థాయి ఆర్టిస్టులతోటి సినిమాని తీస్తారేమో, కానీ మొత్తం పెద్ద ఎత్తునటువంటి దీని సినిమాని రంగాన్ని ప్రభావితం చేసేటువంటి వ్యక్తులతోటి ఈ సినిమా రాకపోవచ్చు. కానీ రామ్ గోపాల్ వర్మ చేయదలుచుకుంటే మాత్రం ఎలాగైనా సరే తను చేస్తాడనేటువంటివి గతంలో కూడా అనేక సార్లు రుజువయ్యాయి. అంతేత ఈ సమయంలో కూడా బహుశా ఆ రకమైన ధోరణితో ఆయన ముందుకెళ్ళచ్చు. కానీ ఇప్పుడు ఇప్పటివరకే తీసిన సినిమాలు ఏంటంటే ఆ ప్రాంతానికి చెందిన లీడర్లే పాపులర్, కానీ ఇప్పుడు తీసే వ్యక్తి వ్యక్తి కాదు శక్తి అనుకోవచ్చు. ఎందుకంటే యావత్ తెలుగు ప్రజలు ఆయన్ని ఆరాధిస్తారు, ఆయన మీద ఏ చిన్న విమర్శ వచ్చినా తట్టుకునే పరిస్థితి లేదు. అది రామ్ గోపాల్ వర్మకి ఎఫెక్ట్ పడొచ్చు, ఆ ప్రొడ్యూసర్ పైన కూడా ఎఫెక్ట్ పడుతుంది. సో దీన్ని ఏ విధంగా బ్యాలెన్స్ చేస్తాడు రామ్ గోపాల్ వర్మ, ఎలా తీయబోతున్నాడు అనేది కూడా పెద్ద సెన్సేషన్. అయితే ఇన్ని సంవత్సరాలు ఆయన చనిపోయి నియర్లీ 20 ఇయర్స్ అబో అవుతుంది, 96 అంటే 22 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ సినిమా ఎందుకు తీయాలనుకున్నాడు అనేది కూడా పెద్ద టాపిక్. అలాగే తెలుగుదేశం పార్టీ వాళ్ళు, ఆ పార్టీకి చెందిన వాళ్ళు ఈ మధ్య కాలంలో బాలకృష్ణ గారు అంటున్నారు తన తండ్రి పేరు మీద మూవీ తీద్దామని. ఎందుకు ఈ టైమే ఎందుకు వాళ్ళు చూస్ చేసుకున్నారు అనుకోవచ్చు. ఇందులో రెండు అంశాలు ఉన్నాయండి. మొట్టమొదటి అంశము ఎన్టీ రామారావు గారి గురించి ఏ చిన్న తేడాగా మాట్లాడినా తేడాగా ఇది చేసినా రాష్ట్ర ప్రజలు సహించరు అనేటువంటి మాట 100కి 100 రూపాయలు నిజం. ఎందుచేతనైనట్లయితే ఇక్కడ రాజకీయాల్లో కూడా మనం ఒక చిన్న పాయింట్ ఒకటి గమనించాలి. ఆంధ్రప్రదేశ్లో అధికార పార్టీ తెలుగుదేశం, ప్రతిపక్ష పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇక్కడ తెలంగాణలో అధికార పార్టీ టీఆర్ఎస్ పార్టీ, ప్రతిపక్షం కింద భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ ఇలా ఉన్నట్లయితే కనుక ఈ పార్టీలు ఏవి కూడా ఎన్టీ రామారావు గారిని ఎక్కడ నెగిటివ్గా మాట్లాడవు. మీరు గమనించారు లేదో, ఎన్టీ రామారావు గారిని మహానేత మహానాయకుడు అన్నట్లుగానే గౌరవిస్తూ ఉంటారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఆయన అయినప్పటికీ ఆ తెలుగుదేశం పార్టీని గట్టిగా వ్యతిరేకిస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఎక్కడ ఎన్టీ రామారావు గారి జోలికి వెళ్ళట్లా. ఆయన ఆ తర్వాత పార్టీ నాయకత్వం చేపట్టిన చంద్రబాబు గారిని, ఇతర ఎమ్మెల్యేలని వీళ్ళందరినీ తిడుతున్నారు తప్ప ఎక్కడ కూడా ఆ జోలికి వెళ్ళట్లా.
అందుచేత అనేటువంటి దానికి కారణాలు పక్కన పెట్టినట్లయితే అంచేత రాజకీయ పరంగా కానీ సినిమాల్లో కానీ ఎన్టీ రామారావు గారిని గట్టిగా విమర్శించడం లేనట్లయితే కనుక ఇది చేసేటువంటి పరిస్థితి ఎక్కడా లేదు. అటువంటి అప్పుడు సినిమాల్లో ఆయనకు సంబంధించి నెగిటివ్ యాంగిల్ లేదా నెగిటివ్ కోణం తీసుకొచ్చి పెడతారు అనేటువంటిది మనం అంత చెప్పేటువంటి పరిస్థితి లేదు. ఇకపోతే రెండో పాయింట్ ఏదైతే ఉందో, బాలకృష్ణ గారు ఇప్పుడే సినిమా ఎందుకు అనౌన్స్ చేస్తున్నారు అనేటువంటిది కూడా, వాస్తవానికి ఎన్టీ రామారావు గారి జీవితానికి సంబంధించి పుస్తకాలు కూడా గతంలో వచ్చాయి. పుస్తకాల్లో వచ్చినటువంటి అప్పుడు కూడా పూర్తిగా తెలుగుదేశం సభ్యులు లేనట్లయితే కనుక ప్రస్తుతం ఉన్నటువంటి పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు వైపు నుంచి వచ్చిన పుస్తకాలేమో సమగ్రమైన సమాచారంతో అన్ని పరిస్థితులను చూసుకుంటూ వచ్చినట్లయితే ఆయన నుంచి విడిపోయి దూరంగా ఉంటున్నటువంటి వాళ్ళు, అంటే దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు లేదా మరికొందరు రాసినటువంటి పుస్తకాలు, లక్ష్మీభారతి గారు రూపొందించిన పుస్తకాలు, ఇలాంటి వాటిలో మాత్రం ఎక్కువగా ఆయన జీవితంలో చివరి కాలంలో జరిగినటువంటి సంఘటనలనే ఎక్కువ బేస్ చేసుకుని రాసినటువంటి పుస్తకాలుగా మనం అనుకోవచ్చు. అంచేత ఈ సినిమా కూడా చివరి కాలంలో జరిగినటువంటి సంఘటనల ఆధారంగానే వెళ్తుండేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి దీనికి కౌంటర్గానే అటువైపు నుంచి బాలకృష్ణ గారు ఈ సినిమాని పూర్తి స్థాయిలో నేను తీస్తాను అంటే తానే ముందు తీసి రిలీజ్ చేసినా కూడా ఆశ్చర్యపోకర్లేదు. మొదటగా ప్రజల్లోకి ఆ సినిమాని ముందు తీసుకెళ్ళిపోయినా కూడా మనం ఆశ్చర్యపోకర్లేదేమో. సో మొత్తం మీద ఈ వివాదం సినిమాకు ప్లస్ అవుతుందంటారా? ఖచ్చితంగా కలెక్షన్ల పరంగా మాత్రం ప్లస్ అయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా కనపడతాయి. ఎందుచేతనైనట్లయితే తెలుగు నాటకాన్ని ఇంకా బాలీవుడ్లో కూడా అదే ట్రెండ్ నడుస్తుంది. సినిమాగా రిలీజ్కు ముందే పెద్ద ఎత్తున కాంట్రవర్సీ వచ్చిందంటే కనుక అసలు ఈ సినిమాలో ఏముంటుంది, నిజంగానే అలా జరుగుతుందా, ఇలా జరుగుతుందా అండ్ దారంతో ఎక్కువ మంది ప్రేక్షకులు వెళ్ళి చూస్తారనేటువంటిది కమర్షియల్గా ఒక ఫార్ములా ఒకటి నెలకొని ఉంది సినిమా ఇండస్ట్రీలో. అంచేత ఆ ఫార్ములాని వీళ్ళు ఫాలో అయ్యి ఇంకా ఎక్కువ కాలం సినిమా రిలీజ్ అయ్యేదాకా ఇలా కాంట్రవర్సీలు క్రియేట్ చేసుకుంటూ వెళ్ళినట్లయితే కనుక సహజంగానే ఆ సినిమాకి అది ప్లస్ పాయింట్గా నిలిచే అవకాశం ఉంటుంది థియేటర్లు దొరికి రిలీజ్ అయినప్పుడు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, మీరు వచ్చి మీ వాల్యుబుల్ టైంని మాతో కేటాయించినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. సో మోస్ట్ కాంట్రవర్షియల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తీసే కాంట్రవర్షియల్ మూవీగా చెప్పుకోవచ్చు. అయితే ఈ మూవీలో ఇంకా ఎన్ని కాంట్రవర్సీస్ క్రియేట్ అవుతాయో వేచి చూడాలి. ఇది ఇవాల్టి బిగ్ టాపిక్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ M6TV.